రామభక్త హనుమానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు మద్దతుగా ఈరోజు కూడా మేము దీక్షను చేపట్టాము. ఒక్కొక్కరు బయట వచ్చి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ దేవదేవుడు ఆశీస్సులు అయితే కావాలి, కానీ ఆయన్ని రక్షించుకోవడానికి అందరూ వెటకారంగా మాట్లాడడం. లడ్డూ కావాలని ఆయన నిన్న ఒక ఫంక్షన్లో మాట్లాడతారు, అది ఎంతవరకు ధర్మం? ఇలాంటివన్నీ చేయొచ్చా? ఒక్కొక్కరు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయం నేషనల్ ఇష్యూ ఎందుకు అనేది ఇంకొకరు, మీరంతా ఒకసారి పునరాలోచించుకోండి. ఇది కేవలం హిందువులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క మానవానికి సంబంధించిన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆ దేవుడిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆయన ప్రసాదం అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసినట్టే ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ లడ్డూను కూడా పవిత్రతను కాపాడాలని, అందరూ కూడా దీనికి ముందుకు రావాలని, హిందువులే కాదు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపి ఆ దేవదేవుణ్ణి కాపాడుతుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం లడ్డూలో కలుషితం చేసిన కారణంగా జనసేన అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీక్షను ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా మదనపల్లి నుండి కూడా మేము, జనసేన పార్టీ నుండి మేమందరం కూడా ప్రాయశ్చిత్త దీక్ష, ఈరోజు మూడో రోజు మేము కూడా ఆయన దీక్షకు మద్దతు పలుకుతూ దీక్షను చేపట్టాము. మొదటి రోజు వెంకటేశ్వర గుళ్ళో నిన్న దీక్ష చేపట్టాము. ఈరోజు వరాల ఆంజనేయ స్వామి గుళ్ళో దీక్ష చేపట్టి పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చనలు పూజలు చేయించి ఈ రాష్ట్రానికి ఇకనైనా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మంచి జరగాలని కోరుతూ, అదేవిధంగా తిరుమల లడ్డూలో జరిగిన అపచారానికి మేము కూడా ఈ రాష్ట్ర ప్రజలుగా బాధ్యులం కాబట్టి మేము కూడా ఈ యొక్క దీక్ష చేస్తూ ప్రాయశ్చిత్తం చేసుకుంటాం తెలియజేస్తూ, ఈ యొక్క దీక్షను మేము పవన్ కళ్యాణ్ గారు రెండవ తేదీ కొనసాగిస్తారు, మేము కూడా రెండవ తేదీ కొనసాగిస్తామని, దీనికి ప్రతి ఒక్కరూ కూడా హిందూ అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరుతూ జై హనుమాన్ జై శ్రీరామ్.